రేపు ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, ఉమ్మడి ఆస్తులు, విద్యుత్ సమస్యలపై చర్చ. ఐదేళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ, అర్హతలు, విధి విధానాలు, మార్గదర్శకాలపై కసరత్తు. లిక్కర్ సిబిఐ కేసులో కవితకి దక్కని ఊరట, జులై 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు. తెలంగాణ భవన్ లో గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్, సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు ఎమ్మెల్యేలు. హత్రాస్ బాధితులకి అండగా ఉంటామన్న రాహుల్, సత్సంగులపై గైడ్ లైన్స్ ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పిటిషన్. బోలేబాబాకు 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు, 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా నిర్ధారించిన పోలీసులు. నీట్ రద్దు చేయలేమని సుప్రీంలో కేంద్రం అఫిడవి, 11 పీజీ పరీక్ష. హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్, శంషాబాద్ నుంచి మెహదీపట్నం వరకు ర్యాలీ.